श्रीमात्रे नमः। वंदे वराहवक्त्रां वरमणिमकुटां विद्रुमस्रोत्रभूषां हारग्रैवेय तुंगस्तनभारनमितां पीतकौसेयवस्त्रां देवीं दक्षोर्ध्वहस्ते मुसलमधपरं लांगलंबाकपालं वामाभ्यां धारयन्तीं कुवलयकलिकां श्यामलां सुप्रसन्नां। ఇంతకు ముందర మనం చాలా వీడియోల్లో శ్రీ వారాహిదేవిని రాత్రిపూట మాత్రమే పూజించాలి అని చెప్పుకున్నాం. అసలు ఈ దేవతను రాత్రి మాత్రమే ఎందుకు పూజించాలి, ఇందులోని అంతరార్థం ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి కాశీనగరంలో రాత్రిపూట సంచరిస్తూ నగరాన్ని ప్రజలను కాపాడుతూ ఉంటుంది. ఈ సమయంలో నగరవాసులు అంటే సాధకులు లేదా దేవి యొక్క భక్తులు నేను నా అనే భౌతిక వాసన లేకుండా పూర్తిగా నిద్రలో మునిగి ఉంటారు. సాధారణులు నిద్రలో ఉంటే దేవి యొక్క భక్తులు సాధకులు పూర్తిగా భౌతిక వాసన కోల్పోయి అలౌకిక స్థితిలో ఉంటారు. అప్పుడు వీళ్ళు సృష్టి అనే మాయను వదిలేసి శూన్య అంధకారంలో ఇది సాధన అని తెలియకుండానే వారాహిదేవి యొక్క సాధనలో ఉంటారు. అప్పుడు ఆ సమయంలో ప్రజల యొక్క రక్షణ బాధ్యత అంతా వారాహిమాతే చూసుకుంటూ ఉంటుంది. అలాగే లలితా సహస్రనామాల్లో అమ్మవారి గురించి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు. అంటే అమ్మవారిని మనలోనే అమ్మవారు ఉంది అని ధ్యానించేటప్పుడు అమ్మవారు కనిపిస్తుంది. బాహ్యంగా అమ్మవారిని వెతుక్కుందామంటే అది చాలా కష్టమైన విషయం అని దీని అర్థం. ఇక అలాగే వారాహిమాతని రాత్రిపూట మాత్రమే ఆరాధించాలంటే భౌతికంగా మనకు కనిపించే ఈ పగలు రాత్రి అని కాదు, అమ్మవారిని ఆరాధించేటప్పుడు పూర్తిగా నేను నా అనే స్పృహను మొత్తం వదిలేసి అంతర్ముఖంగా పూర్తిగా అమ్మవారి ధ్యాసలోనే ఉండి అమ్మవారిని ధ్యానించడం. అంటే సాధన సమయంలో సాధకుడు పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయి అమ్మవారిలోనే మనసు లగ్నం చేసి ధ్యానించడం అన్నమాట. అలా సాధన చేసేటప్పుడు పూర్తిగా అమ్మవారి ధ్యాసలో మునిగిపోతే పగటిపూట చేసుకున్నా అది రాత్రే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరైనా శ్రీ వారాహిదేవిని సాధన చేసేటప్పుడు పగలైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పూర్తిగా అమ్మవారిలోనే లీనమైపోవాలి. ఇక్కడ నా ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడాలి, లేకపోతే ఇంకోటి ఆ పని మిగిలిపోయింది, అది ఇది అనుకుంటూ చేస్తే అది సాధనలోకి రాదు. అలాగే ఈ సృష్టికి ముందర ఉన్నదంతా చీకటే, అంటే శూన్యం. దానిలో నుంచే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది. ఈ సృష్టి మొత్తం మాయ, ఇదంతా ఒక మిథ్య అని తెలుసుకొని అది గుర్తించినప్పుడు మిగిలేది చీకటి. ఇదంతా ఒక మాయా అని ముందే అనుకున్నాం కదా. అలాగే సాధకుడు ఇది మాయా అని తెలుసుకొని చేసినప్పుడు పగలు కూడా రాత్రే, అది తెలుసుకోలేనప్పుడు రాత్రిపూట చేసినా అది పగలే అవుతుంది. కాబట్టి అమ్మవారి ధ్యానంలో లేదా సాధనలో ముఖ్యంగా కావాల్సింది అంతర్ముఖంగా అమ్మవారిని ధ్యానించడం. అందుకే పూర్తిగా ఆ మాత యొక్క ధ్యాసలో లీనమైన వాళ్ళు పగటిపూట కూడా వారాహిదేవి సాధన చేస్తూ ఉంటారు. శ్రీ విద్యోపాసకులు పగలైనా రాత్రైనా ఈ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఒక సద్గురు సంరక్షణలో వారి విశేష అనుగ్రహంతో మాయా అనే విషయాన్ని గుర్తించి భౌతిక స్పృహ వీడి భౌతికంగా కనిపిస్తున్న రాత్రి పగలు అనే తేడాని మర్చిపోయి పూర్తిగా ఆ దేవిలో లీనమైనప్పుడు రాత్రి మాత్రమే మిగులుతుంది. ఆ రాత్రే పరాశక్తి. సామాన్యులందరూ ఈ విధంగా భౌతిక స్పృహను వదిలేసి దేవిని ధ్యానించలేరు కనుక సాధారణంగా రాత్రిపూట చేసుకోమని చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా సాధనలో మాత్రమే లీనమై నేను నా అనేది మర్చిపోయి ఈ పనుంది ఆ పనుంది అని పట్టించుకోకుండా ఉంటే పగలైనా దేవిని ధ్యానించవచ్చు. అలాగే వారాహిదేవిని ఆజ్ఞాచక్రేశ్వరి అంటారు. ఎవరైతే ఆజ్ఞాచక్రంలో ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు పగలైనా రాత్రైనా వారాహిదేవి యొక్క సాధన చేసుకోవచ్చు. భౌతిక స్పృహను వదిలేసి మాయను గుర్తించి అంతర్ముఖంగా చేసే సాధన యొక్క అంతరార్థమే వారాహిదేవిని రాత్రి మాత్రమే పూజించాలి అని అనుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.